గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. రాజసుధ గారు, మార్నింగ్ టైంలో ఎక్కువగా కలలు అనేవి వస్తుంటాయి కదా కొంతమందికి. సో చాలామంది ఏమంటారంటే తెల్లవారుజామున వచ్చినటువంటి కలలు అనేవి నిజమవుతాయి అంటుంటారు, అది నిజమేనా? అంటే తెల్లవారుజామున అంటే 4:30, 5, 6 టైం, అంటే దాని గురించి ఏంటంటే కలలు అన్నవి ఎస్పెషల్లీ సైంటిఫికల్గా చెప్పేది ఏంటంటే మైండ్లో మనకి ఏదైనా ప్రెషర్ ఉంటే అది కలగా వస్తుంది, ఏదైనా భయాలు ఉంటే అవి కలలు వస్తాయని చెప్తారు కదా, అలా ఒకటి. తర్వాత మార్నింగ్ వచ్చే కలలు కంటే కూడా రాత్రి 1-2 జాముల్లో వచ్చే కలలు ఎక్కువ శాతం నిజమవుతాయండి. అంటే సుషుప్తి జాగృతి దశ అంటారు అది, అంటే 1:30 to 2 మధ్యలో వచ్చే కలలు కొన్ని నిజమవుతాయి అని శాస్త్రబద్ధంగా ఉందండి. సుషుప్తి నుంచి జాగుర స్థితి అంటారు దాన్ని. అలాంటి టైంలో వచ్చే కలలు 6 months to 1 year నిజమవుతాయి అని ఒక నానుడు ఉందండి. అయితే తెల్లవారుజామున అనేవి ఏంటంటే పగటి కలలు అంటారు, అది కరెంట్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్కి తగ్గట్టు ఒకదానికి ఒక్కొక్కని కొన్ని కలలు మీనింగ్లెస్గా వస్తాయి. అవును, అది అందులో ఆ కలలో మన ఇల్లు మన ఇల్లులా ఉండదు, వేరేలా ఉండటం, అలాంటి మీనింగ్లెస్ కలలు వస్తుంటాయండి. అవి కేవలం మన యొక్క ఆలోచనల ఆధారంగా వచ్చేవి, కానీ కొన్ని కలలు ఏంటంటే 1:30 to 2 టైంలో వచ్చేవి, కొన్ని కొన్ని 6 months to 1 year నిజమయ్యే కలలు ఉంటాయి. అయితే రాజసుధ గారు, ఎలాంటి కళలు వస్తే గనక కోటీశ్వరులు అవుతాము? అంటే చాలా మంచి కళలు, కోటీశ్వరులు అంటే మంచి అదృష్టం. ఏ కళలు వస్తాయి ఎక్కువ శాతం కళల్లో బాగా మంచి వికసించిన పువ్వులు, తర్వాత ఉదయించిన సూర్యుడు, తర్వాత సుదీర్ఘ పడవ ప్రయాణం, ఎక్కడైనా మన ట్రిప్కి వెళ్ళి ఒక పడవలో ట్రిప్కి వెళ్ళి రావటం, సన్ రేజింగ్ సన్ని చూడటం, ఇవి ఈ కళలు వస్తే త్వరలో వాళ్ళకి ధనయోగాలు, అంటే బిజినెస్ బాగా వృద్ధి చెందటం కానీ లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళకి శాలరీ ఇంప్రూవ్, ప్రమోషన్స్ రావటం కానీ, అలా ధనవృద్ధి జరిగే కళల్లో ప్రధానంగా ఏంటంటే ఒక పాయసం గిన్నెలో వండిన పాయసము, పూర్ణచంద్రుడు రావడం, ఉదయించే సూర్యుడు, సుదీర్ఘ పడవ ప్రయాణము, విహారయాత్రకు వెళ్ళటం, ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపడము, కళలో ఒక ఏనుగు రావటము, లక్ష్మీదేవి కళలో కనిపించడము, శ్రీమన్నారాయణుడు కనిపించడం, ఇవన్నీ కూడా కోటీశ్వరులు అంటే ధనయోగాలను కలిగించే కళలు అని చెప్తారండి. ఇక చెడు కళలు అంటే ఆయిల్ రావడం, ఎత్తు నుంచి పైకి పడిపోవడం, ఫ్లడ్స్ ఎక్కువగా రావడం, ఎక్కువ వరదలు రావడం. ఫ్లడ్స్ అసలు రాకూడదండి, కానీ సుదీర్ఘ పడవ ప్రయాణం మంచిదంటారు. ఫ్లడ్స్, వరదలు వచ్చి చాలామంది కొట్టుకెళ్ళిపోవడం అలాంటివి రాకూడదు, ఆయిల్ రాకూడదు, మెయిన్లీ నువ్వులు రాకూడదు, అండ్ ఎత్తు నుంచి పైకి పడిపోవడము, ఎవరో మనల్ని హంట్ చేస్తున్నట్టు మనకి సీరియస్ ఇల్నెస్ ఏదో రావడం అలాంటివి అయితే రాకూడదని చెప్తుంటారు. సో మరి రాజసుధ గారు, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినట్లుగా కళ్ళలోకి వచ్చారనుకోండి, సో మరి వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తి అంటే చనిపోయినట్లు వచ్చినటువంటి వ్యక్తికి ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి అంటుంటారు, అది నిజమేనా? అంటే ఆ వ్యక్తి గురించి మనకుండే భయాలు వల్ల కూడా అలాంటి కళలు వస్తాయి, కానీ చావు, ఒక మనిషి చనిపోయినట్టు కళ వస్తే మాత్రం అతనికి దీర్ఘాయుష్ ఉంటుందని అంటారండి. సహజంగా చావు కళ్ళలోకి వస్తే పెళ్లి చూస్తామని కూడా అంటుంటారు, చావులు కళ్ళలోకి వస్తే మన త్వరలో శుభకార్యం, పెళ్లి చూ ఆపోజిట్ చెప్తుంటారు. కొన్ని కొన్ని కొన్న కొంతమంది మీద మనకి ఏమైనా భయాలు ఉంటే అవి కళల రూపంలో వస్తూ ఉంటాయి, బట్ అది చావు కళ్ళలోకి వస్తే ఖచ్చితంగా చనిపోతారు అన్నది వాస్తవం కాకపోవచ్చు. అది అంటే కళల్లో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని మన మైండ్ మీద ఉండే లోడే కళలు వస్తాయి, కొన్ని దేవత కొన్ని గుడి మెట్లు ఎక్కుతున్నట్టు గుళ్ళు, అమ్మవారి విగ్రహాలు, పావులు కళ్ళకు వస్తాయి కదా, వాటికి అర్థం ఏంటి అంటే మనకి పదే పదే అమ్మవారి విగ్రహాలు కళ్ళకు వస్తే మొక్కులు ఏమన్నా ఉండిపోతే అలా వస్తాయి, అది గుర్తు చేయడానికి వస్తూ ఉంటాయి. పావులు కళ్ళకు వస్తే అంటే పావుల్లో ఏంటంటే ఆదిశేషుడు కళ్ళకు వచ్చాడు అనుకోండి, అది బ్లెస్సింగ్ కింద తీసుకోవాలి, ఒక పడగలు మొత్తం విష్ణుమూర్తి సైనించి ఆదిశేషుడు కళ్ళకు వస్తే మంచిది, కానీ తరచుగా పావులు కళ్ళకు వస్తే సర్పదోషం ఏదో ఉందని ఇండికేషన్ ఉంటుంది, అంటే మ్యారేజ్ లేట్ అవడమో, చిల్డ్రన్ పుట్టడం లేట్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. సర్పదోషానికి శాంతి చేయాలి తరచు పావులు కళ్ళకు వస్తే, కానీ ఆదిశేషుడు వస్తే మాత్రం బ్లెస్సింగ్ కింద మనం తీసుకోవాలి. సో ఒకవేళ అమ్మవారు కానీ సర్పం కానీ ఏమైనా కనిపిస్తే కనుక ఏమైనా మనకి లోపం కానీ, లోపము దోషం ఏదన్నా, కుజదోషం, సర్పదోషము మనం చేయాల్సిన పరిహారం పెండింగ్ లో ఉంటే అలా పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. ఓకే, సో గుర్తు చేయడానికి కూడా ఇలా కనిపిస్తుంది. ఈ కళల్లో మనం బాగా ప్రాస్పెరిటీ తెచ్చే కళలు కూడా చెప్పుకున్నాం, ఉదయించే సూర్యుడు, గిన్నె నిండా వండిన పాయాసం, పాలు, తర్వాత లక్ష్మీదేవి, ఏనుగు, ఇవన్నీ కూడా పువ్వులు, పండ్లు, ఇవన్నీ కూడా మంచి కళలకు సంకేతం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజసుధ గారు, ఎంతో చక్కగా వివరించారు, ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూస్, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.